రాష్ట్ర పునర్విభజన చట్టంలో సెక్షన్ 92 ఇట్ ఈస్ హియర్బై డిక్లేర్డ్ దట్ ఇట్ ఈస్ ఎక్స్పీడియంట్ ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ దట్ ద యూనియన్ గవర్నమెంట్ షుడ్ టేక్ అండర్ ఇట్స్ కంట్రోల్ ద రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇరిగేషన్ ఎట్సెట్రా. అలానే సెక్షన్ 94వ సబ్సెక్షన్ కింద ద సెంట్రల్ గవర్నమెంట్ షల్ ఎగ్జిక్యూట్ ద ప్రాజెక్ట్ అండ్ ఒబ్టెయిన్ ఆల్ రిక్విజిట్ క్లియరెన్సెస్ ఇంక్లూడింగ్ ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ అండ్ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ నామ్స్. ఇంత స్పష్టంగా ఉంది, దీనిలో ఎక్కడ కూడా అంబిగ్యూటీ లేదు. సో చట్టంలో కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రతి రూపాయి ఖర్చు పెట్టేది, ప్రతి అనుమతులు తెచ్చుకునేది. అదేవిధంగా పునరావాస కల్పన 100కి 100 పాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత, 100కి 100 పాళ్ళు కేంద్ర ప్రభుత్వం అందే బాధ్యత 2018 లోపల పూర్తి చేయాలి. మరి ఆ విధంగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పకుండా ఎందుకు ముఖ్యమంత్రి గారు ఈ ప్రాజెక్టును నీరు గార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఇరవై ఆరు మాసాలైంది, ఒక్క అంగుళం ముందుకు సాగలేదు. కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఇచ్చినటువంటి నిధులు 850 కోట్లు ఒకసారి, నిన్న 450 కోట్లు ప్రకటించినారు, ఇంకా డబ్బు రాలే. దీనికి 16,000 కోట్ల రూపాయలు కావాలి. కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఓపెన్గా ప్రెస్కు పోతున్నారు, మేము చేసే ఆరోపణలు కష్టమా? భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఓపెన్గా వెళ్తుంది ఏమంటే, పోలవరానికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడానికి కారణమేమంటే రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి లెక్కలు చూపించడం లేదు. యూటిలైజేషన్ సర్టిఫికేటు ఇవ్వడం లేదు. ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖులు చెప్తున్న మాట, కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా చెప్తున్నటువంటి మాట. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయితూనే 2004లో దాని